నేను కొన్ని డైలాగ్స్ చెప్తాను. ఆగండి ఆగండి, ఇంకా చెప్పలేదు, చెప్పిన తర్వాత అరవండి, ఇంకా నేను డైలాగ్స్ చెప్పలేదు. ఒక అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కార్డ్స్ ఎంత బాగా ప్రింట్ చేయించాలి అని చూస్తారు, కానీ అమ్మాయి మనసులో అబ్బాయి ఉన్నాడా లేదా ఎవరు ఆలోచించరు. మహేష్ బాబు సినిమాలో నేను వస్తాను, వద్దు నేనే వస్తాను, అప్పటికి ఇప్పటికి ఏం మారిందత్త? అప్పుడు ఆయన చేతిలో ఉంది, ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఈరోజు ఇంకా మనం చాలా అవార్డ్స్ కూడా ఇవ్వాలి. మరి ఇంత చెప్పిన తర్వాత నేను ఆయన గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా అంటే ఇంట్రెస్ట్ లేని వాడికి కూడా ఆయన సినిమాలు చూస్తే ఇంట్రెస్ట్ చూడ స్టార్ట్ అవుతుంది. ఒక డైరెక్టర్ కావాలనుకున్న వాళ్ళు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఆయన ఒక మంచి స్పీకర్, ఆయన మాట్లాడితే కనీసం మనము కళ్ళు రెప్ప కూడా కొట్టకుండా వినేంతగా ఆయన స్పీచ్ ఉంటుంది. మరి ఎన్నో ప్రోగ్రామ్స్లో ఆయన స్పీచ్ మీరు వినే ఉంటారు. మరి ఈరోజు మన కార్యక్రమానికి చాలా ముఖ్యమైన చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. నువ్వే నువ్వే, అతడు, కలేజా, జల్సా, జులై అండ్ రీసెంట్ గా అత్తారింటికి దారేదే సినిమాలతో డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి అని ప్రూవ్ చేసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. యాజ్ అ రైటర్ గా, యాజ్ అ లిరిక్ రైటర్ గా, యాజ్ అ డైరెక్టర్ గా, సో ఆయనకంటూ అందరికీ నమస్కారం. చైర్మన్ రామచంద్రనాయుడు గారికి, వైస్ చైర్మన్ జయగల్లా గారికి, రాష్ట్ర మంత్రి వర్యులు గల్లారం కుమార్ గారికి, మిగతా ఇక్కడ విచ్చేసిన అమర్ రాజా బ్యాటరీస్ సిబ్బందికి, వారి కుటుంబాలకి, అందరికీ నేనేదో బాగా ఎక్కువ మాట్లాడతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నాకు నిజంగా అంత రాదు. నాకు కార్లో బ్యాటరీ ఉంటుందని తెలుసు, కానీ బ్యాటరీ వెనకాల ఎంతమంది ఉంటారో నాకు తెలియదు నిజంగా. సో లాస్ట్ 3 డేస్ నుంచి బ్యాటరీ అనేది జీవితంలో ఎంత ఇంపార్టెంటో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నాకు ఇందాక ఇక్కడ అందరూ పాట పాడుతున్నప్పుడు, డాన్స్ చేసినప్పుడు అందులో చాలా తప్పులు ఉన్నాయి, కానీ నేను మొట్టమొదటిసారి నా ఫ్రెండ్స్ ఒక లేదో ఒక చిన్న స్కూల్ పెడితే దానికి ఒక యాడ్ ఫిల్మ్ టీమ్ అని అడిగారు. నేను భీమవరంలో ఉన్నప్పుడు దేవుడి దేవుళ్ళ యాడ్ ఫిల్మ్ ఇప్పటికీ ఎవరు చూడలేదు. చూసుంటే నాకు సినిమాలు ఇచ్చిండేవారు కాదు, ఎందుకంటే ఏం తీయాలి తెలియక తీస్తూనే ఉన్నాం రోజంతా. కాకపోతే ఇలాంటి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఆడియో ఫంక్షన్ చూసినట్టుగా ఉంది ఆయనకి. అంటే నాకు బేసిక్ భయం, మీరు ఇలా భయపెడితే ఇంకేం మాట్లాడలేను, మొత్తం మర్చిపోతున్నాను. నేను జల్సాలో ఒక డైలాగ్ రాశాను, ఏంటంటే అదే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం, ఇవందరివి వీటి మీద అందరికీ హక్కు ఉంటుంది, అవి కొంతమంది చేతుల్లో కాపీరైట్ ఉండటం కరెక్ట్ కాదని, అంటే అది బేసిక్ నా ఒపీనియన్ కూడా అది.
అంటే ఇక్కడ ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే, ముందు పంచభూతాలని ఈ అమర రాజా బ్యాటరీస్కి కనెక్ట్ చేయటం నాకు నచ్చింది. ఎందుకంటే బ్యాటరీ అనేది బాగా టెక్నికల్గా మ్యాన్మేడ్ థింగ్ కదా, మనం తయారు చేసేది, కానీ దాన్ని మనం తయారు చేయట్లేదు, నేచర్ ఇచ్చిన దాంట్లోంచే వాడుకుని దాన్ని మళ్ళీ జనానికి ఇస్తున్నాం అనే ఒక ఫీలింగ్ జనరేట్ చేస్తుందా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ ఐదు కలర్స్ కానీ ఐదు ఎలిమెంట్స్ కానీ చూస్తుంటే, ఎందుకంటే నాకు చాలా సంవత్సరాల క్రితం ఒక మిత్రుడితో ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు, ఒక సాయంత్రం పూట కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన నాతో ఒక మాట చెప్పాడు. మామూలుగా మనుషులకు నాలుగు కాలాలు ఉన్నాయి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, దే ఫోర్ ఏజెస్ అకార్డింగ్ టు ద హిందూ మైథాలజీ. కృతయుగంలో ఒక రాక్షసుడు ఏదో బుక్స్ పట్టుకుని, వేదాలు పట్టుకుని కిందకి వెళ్ళిపోయి సముద్రం కింద దాక్కున్నాడు. దాక్కుంటే విష్ణుమూర్తి వరాహావతారంలో వచ్చి అతన్ని చంపి ఆ వేదాలన్నీ పైకి తీసుకెళ్ళాడు. త్రేతాయుగంలో సీతని రావణాసుడు సముద్రం దాటి అవతలికి తీసుకెళ్ళాడు. రాముడు వెళ్ళి యుద్ధం చేసి తన సీతని వెనక్కి తెచ్చుకున్నాడు. ద్వాపరయుగంలో ఒక ఇద్దరు బ్రదర్స్ యాన్సిస్టర్ల ప్రాపర్టీ గురించి ఒక చిన్న గొడవ వచ్చి వాళ్ళిద్దరు కలిపి కురుక్షేత్రం అని మధ్యలో ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ కొట్టుకుని చచ్చిపోయి మిగిలిన పాండవులు ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మూడు ఆలోచిస్తుంటే ఏమనిపించిందని ఆయన చెప్పాడంటే నాకు, కాజ్ ఆఫ్ ది వార్ ఈజ్ నాలెడ్జ్ వన్స్, జ్ఞానం కోసం పోరాటం జరిగింది. త్రేతాయుగం వచ్చేసరికి కాజ్ ఆఫ్ ది వార్ కొంచెం తగ్గింది, ఒక అమ్మాయి సీత అని ఒక అమ్మాయి కోసం కొట్టుకున్నారు. థర్డ్ ద్వాపరయుగం వచ్చేసరికి కాజ్ ఆఫ్ ది వార్ ఇంకా చీప్ అయింది, ఒక ల్యాండ్ గురించి కొట్టుకున్నారు. ఇప్పుడు కలియుగంలో కాజ్ ఆఫ్ ది వార్ ఏంటి, దేని గురించి కొట్టుకుంటాం, కలర్తో ఉన్న ఒక నోటు గురించి కొట్టుకుంటాం. దాన్ని కొంతమంది రూపాయి అంటారు, కొంతమంది డాలర్ అంటారు, కొంతమంది రెన్మిన్బి అంటారు. సో అలాగే వార్ జరిగే ప్లేస్ ఒకప్పుడు ఎక్కడి నుంచో కింద సముద్రంలోకి వెళ్ళి కొట్టుకున్నారు. త్రేతాయుగం వచ్చేసరికి ఒక సముద్రం దాటితే సరిపోయింది. కలియుగం ద్వాపరయుగం వచ్చేసరికి రెండు ప్లేసెస్కి మధ్యలోనే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి కొట్టుకున్నారు కురుక్షేత్రంలో. సో వార్ ఫీల్డ్ కూడా దగ్గరైపోతుంది. సో ఇప్పుడు వార్ ఫీల్డ్ ఎక్కడుంది, విత్ఇన్, మనలోనే ఉంది. మనం ఒక తప్పు చేస్తాం డబ్బులు సంపాదించడం కోసం, లేదా పేరు సంపాదించడం కోసం, లేదా ఇంకోటేదో గెలవటం కోసం అబద్ధం చెప్తాం, తర్వాత మనమే దాన్ని గిల్టీగా ఫీల్ అవుతాం, మనలో మనమే సంఘర్షణ అనుభవిస్తాం, మనతో మనమే కొట్టుకుంటాం, చివరికి మనమే చచ్చిపోతాం. సో ఇప్పుడు వార్ ఫీల్డ్ దగ్గరకు వచ్చేసింది, మన లోపల దాకా వచ్చేసింది. ఇలాంటి సమయంలో విలువలతో వ్యాపారం చేయటం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే వాల్యూస్ బిజినెస్ రెండు పూర్తిగా ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోయాయి. ఒకప్పుడు రెండు కలిపి చేయటం కుదిరేది, ఇప్పుడు కలిపి చేయటం కుదరదు. ఆ కలిపి చేసే ప్రయత్నం చేస్తున్నందుకు నాకు ఈ అమరరాజా బాగా నచ్చింది. నాకు దీనికి తెలిసింది గత వారం రోజులు. కానీ నాకు యాక్చువల్గా అమర రాజాని కానీ గుర్తొచ్చేది చాలా సంవత్సరాల క్రితం టీవీలో లాస్ట్ లాంగ్, రియల్లీ లాంగ్ అని ఒక యాడ్ ఉంటుంది. నాకు యాడ్ బాగా ఇష్టం, ఎందుకంటే అందులో చివరిలో వచ్చే సాంగ్ చాలా నచ్చుతుంది. ఆ యాడ్లో చివరి మాటలనే నిజంగా ఈ అమర రాజా లాస్ట్ లాంగ్, రియల్లీ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ.